స్పెషల్ డిస్కషన్ కి స్వాగతం. బీహార్ రాజకీయం ఊహించని మలుపులు తిరిగింది. మహాగఠబంధన్లో కీలక భాగస్వామైన ఆర్జేడి అధినేత లాలూకు కోలుకోలేని షాక్ ఇచ్చారు బీహార్ సీఎం నితీష్ కుమార్. అవినీతి ఆరోపణలో కూరుకుపోయిన లాలూ కొడుకు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ డెడ్ లైన్ విధించినా మాట వినకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం తేజస్వి యాదవ్ వ్యవహారంపై జేడీయూ ఎమ్మెల్యేలతో చర్చించిన నితీష్ వెంటనే రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి తన రాజీనామాను సమర్పించారు. దీంతో నితీష్ మంత్రివర్గం మొత్తం రద్దు కానుంది. తేజస్వి యాదవ్ కూడా పదవిని కోల్పోనున్నారు. संप्रदायिक ताकतों के आशीर्वाद अगर नहीं है तो आप इस्तीफा कर दिए, स्वतंत्र सब मंत्री खत्म हो गया, बाजार ओवर हो गया, तो अब जो है सो आप चलाने के लायक नहीं रहे. आपका इस अपना रिकॉर्ड मेंटेन कर रहे हैं, अपना कुर्ता और साफ करना चाहते हैं, तो सब आरजेडी के एमएलए और समूचे जेडीयू के एमएलए और कांग्रेस के एमएलए बैठ के नया नेता चुने, नया नेता चुन के नई सरकार बनाइए. लेकिन हमको संदेह है, चूंकि आपका सौदा हो चुका है, बिहार की जनता से मैं को आगाह करना चाहता हूं कि आपके इच्छाओं को बराबर उन्होंने दरकिनारा किया. बीजेपी को हरा के आए थे इन्होंने, बीजेपी को वोट दिया राष्ट्रपति ने, नोटबंदी में किया, फिर भी हम लोगों ने जस्टिफाइड किया. तो ये पूरा हम मांग करते हैं, हम राष्ट्रपति शासन में राज को ढकेलना नहीं चाहते हैं. आप राष्ट्रपति शासन में ढकेलना चाहते हैं, नहीं तो आप बीजेपी से आपका साथ गांठ है, आप सरकार बनाना चाहते हैं. कल बैठाइए सब, कल नहीं परसों तक से बैठाइए सब एमएलए को, जेडीयू के एमएलए और आरजेडी के एमएलए, कांग्रेस का ना आप रहिए न तेजस्वी रहेगा, नया कोई भी मुख्यमंत्री का उम्मीदवार बने वो चुना जाए, हम लोग बैठ के चुने. लार्जेस्ट पार्टी हमारी है. ఇప్పటి వరకు లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడడం చూశాం. నిన్న రాత్రే తనతో నితీష్ కుమార్ 40 నిమిషాలు పైగా మాట్లాడారని, నితీష్ కుమార్ చెప్తుందంత వాస్తవం కాదని, తేజస్వి యాదవ్పై ఆరోపణలు కొత్తగా వచ్చినవి కావు, ఇంతకుముందు ఉన్నవేని చెప్తున్నారు. దానికి దర్యాప్తు సంస్థలకు ఆన్సర్ ఇస్తే సరిపోతుందంటున్నారు. ఇవన్నీ కూడా పాతవే అయినప్పటికీ కూడా కొత్తగా ఎందుకు మాట్లాడుతుంది, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో భాగమంటా ఉన్నారు. అయితే బీహార్ అసెంబ్లీలో చూసినట్టయితే మొత్తం 240 సీట్లుండగా అధికారాన్ని దక్కించుకోవాలంటే 122 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం నితీష్ నేతృత్వంలోని జేడీయూకు 71 సీట్లుండగా భారతీయ జనతా పార్టీకి 53 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక బీజేపీ మిత్రపక్షాలకు మరో 5 స్థానాలున్నాయి. దీంతో జేడీయూ బీజేపీ కలిస్తే 129 సభ్యుల బలంతో సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. గతంలో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడిపించాయి కాబట్టి నేతల మధ్య పెద్దగా విభేదాలు కూడా రాకపోవచ్చు. అయితే ఇక్కడ గవర్నర్ నిర్ణయమే కీలకం కానుంది. ఎందుకంటే బీహార్ అసెంబ్లీలో 80 ఆర్జేడీనే పెద్ద పార్టీ. పద్ధతి ప్రకారం అయితే ఆ పార్టీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి. 27 కాంగ్రెస్ ఆర్జేడీకి మద్దతు ఇచ్చిన మెజార్టీ మార్కును మాత్రం లాలూ టీం సాధించలేదు. దీంతో జేడీయూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడటమే ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థికి మద్దతు పలికి ఆ పార్టీకి చేరువయ్యారు ముఖ్యమంత్రి నితీష్. ముఖ్యంగా ఈరోజు బీహార్లో జరిగిన పరిణామాలు, జరగబోతున్న పరిణామాల మీద విశ్లేషణ చేయడానికి మనకి ఢిల్లీలో పెండపాటి పుల్లారావు ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం అండి.
ఎస్ ముఖ్యంగా ఈ చూసినట్టయితే నితీష్ కుమార్ గారు ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీతో జతగట్టి ఎన్నికల్లో గెలిచి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని కాదనుకున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు లాలూ ప్రసాద్ యాదవ్తో జతగట్టారు. లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి ఆరోపణలు మర్చిపోయారు. జంగిల్ రాజ్ అన్న పదానికి కూడా అర్థం మార్చేశారు బీహార్ ప్రజలు. భారతీయ జనతా పార్టీ మోడీ సారథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా సారథ్యంలో ఉండగానే బీహార్లో ప్రజలు ఆ పార్టీకి ఓటేయలేదు. నితీష్ కుమార్ కి అలాగే 80 సీట్లు లాలూ ప్రసాద్ యాదవ్ సాధించి పెట్టారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు. మళ్ళీ ఇప్పుడు చూసినట్టయితే మరి నితీష్ కుమార్ ఇవాళ దానికి ఆ పార్టీ అంటే ఆ మహాగఠబంధన్ కి విడిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. రాబోయే పరిణామాలు అయితే భారతీయ జనతా పార్టీతో మళ్ళీ జతగట్టవచ్చు అని చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. అసలు ముఖ్యంగా లల్లూ ప్రసాద్ యాదవ్ మీద కొత్తగా ఆరోపణలు రాలేదు, వాళ్ళ కొడుకుల మీద కొత్తగా ఆరోపణలు రాలేదు, వాళ్ళ కూతురు మీద కొత్తగా ఆరోపణలు రాలేదు. సిబిఐ కోర్టు మరికొంత సమాచారం సేకరించింది. దీన్ని బూచిగా చూపెట్టి నితీష్ కుమార్ ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ దగ్గరయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్కు ఓటేయడం జరిగింది. అక్కడే మనకు అనిపించింది ఈ రెండు పార్టీలు కలిసి ఉండకపోవచ్చని. ఇప్పుడు బీహార్లో జరిగిందేంటి, జరగబోయేదేంటి, భారతీయ జనతా పార్టీ మరొక రాష్ట్రాన్ని తన కబ్జాలోకి తీసుకోబోతోందా? ముఖ్యంగా మీరు ఈ పరిస్థితిలో జరగబోయేది ఏమిటంటే రాష్ట్రపతి పరిపాలన తప్పదు. ఎందుకంటే ఈవేళ రెజిగ్నేషన్ ఇచ్చి మళ్ళీ మర్నాడే నితీష్ కుమార్ మళ్ళీ లాలూతో కలిసి కాంగ్రెస్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయటం కష్టం. లాలూ ప్రసాద్ యాదవ్కి ఏమిటంటే అతను కొడుకు రాజీనామా ఫోర్సబుల్గా ఇచ్చింటే ఇంకా 27 సంవత్సరాలు ఉన్న కుమారుడికి ఫ్యూచర్ కష్టమని ఒక అభిప్రాయం. ఈవేళ జనరల్గా ఢిల్లీలో అందరూ అనుకుంటేది ఏమిటంటే వెంటనే వెళ్ళి నితీష్ కుమార్ బీజేపీతో గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. అది చేస్తే బీహార్లోనూ దేశవ్యాప్తంగా అతని ఇమేజ్కి కొద్దిగా నష్టం వస్తుంది. ఇదంతా ప్లాన్ చేసి ఏదో వంక చూసి వెళ్ళిపోయేది వస్తుంది. దాని బదులు రాష్ట్రపతి పరిపాలన తెచ్చి పెట్టుకున్నాక కొన్ని రోజుల్లో ఎమ్మెల్యేలు ఏ రకంగా వెళ్తారు, పొజిషన్ ఎలాగ సాలిడ్ అవుతుంది, ఏ పార్టీ అభిప్రాయం ఏమున్నాయి అది చూసుకునే పరిస్థితి నితీష్ కుమార్ చేస్తాడు. నిన్నో మొన్నో రాహుల్ గాంధీ గారు కలిసినప్పుడు ఆయన పూర్తిగా తేజస్విని రిజైన్ చేయించాలని చెప్తే ఆయన సపోర్ట్ చేయనందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు వచ్చి ఇప్పుడు మధ్యవర్తిగా ఉండి అందరిని తీసుకురాగలరా? అందరినీ తీసుకొచ్చినా లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఉంటే మాత్రం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అక్సెప్ట్ చేయడు. చాలా మంది కమెంటేటర్లు నితీష్ కుమార్ పర్సనల్ గా తెలిసిన వాళ్ళు లాలూ తెలిసిన వాళ్ళు అందరూ అనుకోవటం ఏంటంటే నితీష్ కుమార్ రెజిగ్నేషన్ ఇవ్వటంలో లాలూ మీద బ్రహ్మాండమైన ప్రెషర్ తీసుకొచ్చాడు. కొన్ని రోజులకో వారానికో 2 వారానికో లాలూ మార్చుకునే పరిస్థితి ఉంటాడు. మొత్తం ఒక కొడుకు గురించి కుటుంబం కంట్రోల్ బీజేపీ బీహార్ గవర్నమెంట్ మీద వదులుకుంటాడా లాలూ ప్రసాద్? లాలూ ప్రసాద్ నితీష్ కుమార్ ఎంత సివియర్ స్టెప్ తీసుకుంటాడని కూడా ఆయన అనుకోలేదు. తర్వాత ఏమొస్తుందో చూద్దామని పోతా ఉండగా నితీష్ కుమార్ ఇది ఒక టెన్షన్ తీసుకొస్తే కానీ ఇది తేలదు. అసెంబ్లీ 28వ తారీఖున స్టార్ట్ అవుతుంది, నేను అప్పుడు జవాబు చెప్పలేను అని నితీష్ కుమార్ కొంచెం క్యాల్కులేటెడ్ గా నిర్ణయం తీసుకున్నాడు. దయాకర్ గారు చూస్తుంటే భారతీయ జనతా పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ నాయకుడైనా సరే వదిలిపెట్టదు, అవినీతి ఆరోపణలు మా పార్టీకి అంతగా సరిపడవని చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ పెంచి పోషించింది. అంటే కాంగ్రెస్ పార్టీలో అంటే వాళ్ళు కావచ్చు, వాళ్ళ అలయన్స్ కావచ్చు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కావచ్చు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా కానీ సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదు. దానికి అనుగుణంగానే బోఫోర్స్ కుంభకోణం కూడా మళ్ళీ తెరపైకి తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీలో జరిగిన అవినీతి కుంభకోణాలు ఎవరన్నా కానీ మీరు కానివ్వండి, మీ పార్టీ అలయన్స్ కానివ్వండి, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే నితీష్ కుమార్ గారు రాజీనామా చేయమంటే కూడా చేయలేదు. నిష్కలంకులు లేని నా ఈ కేబినెట్ నాకు వద్దు, అవినీతి కేబినెట్తో నేను రాజ్యం చేయలేను, రాజకీయం నడపలేను, ముఖ్యమంత్రిగా కొనసాగలేనని చెప్పి రాజీనామా సమర్పించడం జరిగింది. ముందుగా నితీష్ ఒక ప్రజా వంచకునిగా నేను చిత్రీకరిస్తాను. ఎందుకంటే ఇంకా అవినీతికి సపోర్ట్ చేయనందుక ప్రజలు ఇచ్చిన తీర్పును వంచి ఈరోజు తను రాజీనామా అంటే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినందుకు
ఇప్పుడు బర్తరఫ్ చేసే హక్కు ముఖ్యమంత్రికి ఉంటుంది, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకైనా రాహుల్ గాంధీ కొడుకైనా లేదంటే ఇందిరాగాంధీ కొడుకైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చేతగానితనం అచేతనం, నేను ఇప్పుడు మామూలుగా జార్ఖండ్ డిఆర్ఓగా ఉన్నా, పక్కనే పాట్నా దాదాపు 300 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఆ త్రిపాఠి కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆయన. ఇప్పుడు ఈ గవర్నర్లతో నడిపే యంత్రాంగం యొక్క బీజేపీ యొక్క కుట్ర రాజకీయాలు ఇప్పుడు తేలబోతాయి, మనకు ఒక నెలలోనో ఇంకో 2 నెలల్లోనో తేలబోతాయి. అంటే ఇది 4వ రాష్ట్రం, అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి, ప్రజల తీర్పును వంచడానికి, ప్రజలే లక్ష్యంగా కాకుండా అధికారమే లక్ష్యంగా రాజకీయాలు చేయడానికి బీజేపీ మార్క్ ఒక ఫక్త్ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఈరోజు, అలాంటి పనికిరాని రాజకీయాలకు తెరలేపోయి ఒక 4వ రాష్ట్రంగా, ఒకటి జార్ఖండ్, ఒకటి ఉత్తరాఖండ్, 2 అసోం, 3 అరుణాచల్ ప్రదేశ్, సరే వాళ్ళ కంట్రోల్ లేకున్నప్పుడు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్న తమిళనాడు, ఇప్పుడు ఇక్కడ, మరి ఇంత నీతి శుద్ధులు చెప్పే భాజపా. ఆంధ్రప్రదేశ్లో జగన్ అవినీతి పరుడు అని చెప్పి ముద్ర ఉండి ఈడీ నోటీసులు కూడా ఉన్నాయి కదా, వాళ్ళతో ఎందుకు అంటగాలుతున్న పరిస్థితి ఉన్నది? ఇక్కడ సిబిఐ కేసులో ఉన్నాడు కదా, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు, కేసీఆర్ గారికి ఏంది, అప్పుడున్న కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సహాయం బయటకు రాలేదు కదా, నోటీసులు రాలేదు, బయటకు రాలేదు, అటువంటి ఆరోపణలు ముఖ్యమంత్రి వారి మీద లేవు కదా, చెప్పమనండి అట్లా అని చెప్పి, అట్లాంటి డిక్లేర్ చేయమనండి. లేదు అని అంటే వాళ్ళు అమిత్ షా వచ్చి ఇక్కడ ఈ రోజు అత్యంత అవినీతికరమైన ప్రభుత్వం ఇక్కడ రాజ్యం వెళ్తుందని వరంగల్లో ఎట్టే అని పోతాడు. ఇది కేవలం భాజపా తన అవకాశవాద రాజకీయాన్ని, భాజపా తన యొక్క ఏమంటాం నీతి మారిన ఒక రాజకీయ సంస్కృతిని పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నంగా చూస్తారు. నితీష్ కుమార్, అసలు నితీష్ కుమార్ను మనం మోడల్గా చూస్తాం ఒక రాజకీయ నాయకుడు అంటే ఇట్లా ఉండాలని చెప్పి. ఇప్పుడు ఏది ములాయం సింగ్ కొడుకుల్లో లేకపోతే ములాయం సింగో గడ్డి స్కామ్లో ఉన్నదని చెప్పేసి గతంలో జరిగిన చర్చను తెర మీదకి తెచ్చి ఈరోజు ఒక చేతగాని ముఖ్యమంత్రిగా ఈరోజు చరిత్రలో మెలిగే పరిస్థితి ఉన్నది బీజేపీ. ఇంకా భవిష్యత్తులో చేయబోతున్న ఏంది వన్ నేషన్ వన్ పార్టీ సిస్టమ్కు నితీష్ తలవొగ్గినట్టుగా నాకు కనిపిస్తుంది. అవినీతిని రూపుమాపాలంటే మీకు దమ్ముంటే, ఇప్పుడు ఏదైతే మీరు ఏది విజయ్ మాల్యాకు సంబంధించి సుష్మా స్వరాజ్ కేసులో ఏం చర్యలు తీసుకున్నారు, లేదు అంటే వసుంధర రాజే అవినీతి దాంట్లో ఏం తీసుకున్నారు, మీ కాలంలో జరిగిన శవపేటికల రాజకీయ స్కామ్లో మీకు ఏం నిర్ణయాలు తీసుకోగలిగిండ్రు, ఇప్పుడు తవ్వుతున్నారు బోఫోర్స్ కోర్టు 30 ఏళ్ల క్రితం బోఫోర్స్ కేసు ఇప్పుడు తవ్వుతున్నారు. రెండవది ఏంటి, నిన్న ఒక మీడియా సంస్థ చేసిన సర్వే సంజౌతా ఎక్స్ప్రెస్కు సంబంధించింది. అంటే చేతగానితనాన్ని నిరూపించుకోవడానికి ఒకవైపు ముఖ్యమంత్రులను తయారు చేస్తారు, అచేతనంగా తయారు చేస్తున్నారు, ఇంకోవైపు ఏ రాజకీయ పార్టీ బతకకుండా. నాకు ఇది ఎందుకు గుర్తొస్తుందంటే, ఈ ఇప్పుడు రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరిత్రలో వాళ్ళు ఏంది పార్టీ లెస్ పార్లమెంటరీ డెమోక్రసీ కొరకు ప్రయత్నించిన వాళ్ళు, అదే మూలాల నుంచి ఈరోజు ఏక పార్టీ ఒకే పార్టీ కొరకు ప్రయత్నం చేస్తున్నట్టుగా, ఆ రోజు ప్రధానమంత్రికి ఏంది ఎన్నికలు కావాలని కోరుకుంటున్న పార్టీ, ఈరోజు ప్రధానమంత్రి ఒక్కడే ఉండాలి, మిగతా పార్టీలు ఏమన్నా ఉండొచ్చు కానీ దానికి ఎన్నికలు జరపాలని ఒక ఎత్తుగడ ఒకటి, కోవింద్ వచ్చిన తర్వాత మా అనుమానాలు ఏమున్నాయి, రాజ్యాంగాన్నే మార్చాలని ఒక కొన్ని సంస్థలు అంటున్న వాటికి ఇది మూలంగా మేము చూసే ప్రయత్నం చేస్తాం. కానీ నితీష్ కుమార్ మాత్రం ప్రజల్ని ద్రోహం చేసినట్టుగా నేను భావిస్తున్నాను. దీంట్లో భారతీయ జనతా పార్టీ ప్రమేయం ప్రత్యక్షంగా లేదు. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరిని కూడా సహించబోమని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం చూసాము. అంతేకాకుండా సిబిఐ యాక్టివ్గా కూడా పనిచేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ గారు మే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి పనిచేయలేమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏమిటి దీంట్లో, ఒకవేళ భారతీయ జనతా పార్టీతో కలిసి నితీష్ కుమార్ గారు నడిచే అవకాశం ఉందా, అటువంటి పరిస్థితులు రావాలంటే గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాజకీయంగా ఎవరైనా కరప్ట్ అవుతే, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ ఎనిమీస్ ఒపోనెంట్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. నేను చేసి నేను పొజిషన్లో ఉంటే మా ఎనిమీస్ తీసుకుంటారు, అది ఒక ఆటోమేటిక్గా జరిగే పని. అది తప్పనకూడదు, కాంగ్రెస్ చేస్తే తప్పనకూడదు, బీజేపీ చేస్తే తప్పనకూడదు, ఆటోమేటిక్గా అదొక కండిషన్. రెండో పాయింట్ నితీష్ కుమార్ నెల్లాలు బట్టి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, నీకు సొమ్మె ఎలాగో వచ్చింది, ప్రజలకు ఏం చెప్తావు, నాకు చాలు అన్నాడు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు తేజస్వి, ఆయనకు అవకాశం ఇచ్చాడు. నేను డిస్మిస్ చేయాలా, నువ్వు రిజైన్ చేసి మళ్ళీ వస్తానంటావా, లేకపోతే ఈ ఆస్తి నాది కాదు, నేను మైనర్గా ఉన్నప్పుడు నా పేరు మీద వచ్చింది కాబట్టి ఈ ఆస్తి వదిలేస్తున్నా అనే అవకాశం కూడా వచ్చింది, అది చెప్పలేదు. 4వ పాయింట్ ఏమిటంటే, ప్రస్తుతం పరిస్థితుల్లో నితీష్ కుమార్ వెంటనే బీజేపీని జాయిన్ అవుతే కుదరదు కాబట్టి చేయడు,
ఐదో విషయం, నితీష్ కుమార్ చాలా ఇండిపెండెంట్ మనిషి. 5 సంవత్సరాల క్రితం బీజేపీతో ఆయన గవర్నమెంట్ బీహార్లో ఉండగా ప్రణబ్ ముఖర్జీకి ఫస్ట్ డిక్లేర్ చేసింది నితీష్ కుమార్, తర్వాత శివసేన, తర్వాత శరద్ పవార్, తర్వాత కాంగ్రెస్. సో కోవింద్ గారిని సపోర్ట్ చేసినందుకు అంత మనం దాంట్లో ఏదో కాన్స్పిరసీ ఉన్నదని చూడక్కర్లేదు. ఇప్పుడు ఈవేళ బీహార్ పరిస్థితి, దేశ పరిస్థితి బట్టి నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే రేపు మాపు అవడు. లాలూ ప్రసాద్ ఒక మెట్టు తగ్గుతాడా తగడా, అధికారం గవర్నమెంట్ డజన్ మంత్రులు పెట్టుకుని ఉంటాడా వదిలేస్తాడా, ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఎలక్షన్ అవి 15 నెలలు 16 నెలలు అవింది కాబట్టి వాళ్ళు వదిలేస్తారా పదవులు, అది మనం చూసే ఆలోచన. బీజేపీతో వెంటనే మాత్రం చెయ్యి కలిపే పరిస్థితి లేదు. ఇప్పుడు నితీష్ కుమార్ ఒక రాజనీతి గురించి మరి మాట్లాడుకుంటే మాంజీ గతంలో ఆయన దిగిపోయినప్పుడు పెట్టిన మాంజీని ఎట్లా కూలదోయడానికి ప్రయత్నం చేసిండో కూడా చూసినాం. ఇప్పుడు ఆయన నీతిపరుడో లేకపోతే ఆయన మాత్రమే పునీతుడు అని చెప్పడానికి కూడా పెద్దగా లేదు. కాకపోతే మాతో కలిసి ఉన్నప్పుడు అది మీకు లేదా అని అంటారు, కానీ ఈరోజు 1 సంవత్సరం తర్వాత ఒక వ్యక్తి యొక్క అవినీతికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు ప్రభుత్వాన్నే కూల్చే హక్కు ఈరోజు నితీష్ కుందా. రెండవ యాంగిల్ ఏంది, ఇప్పుడు త్రిపాఠి ఇక్కడికి వచ్చినందుకు అనుమానం వస్తుంది, ఎట్లా ఇమ్మీడియట్గా కొలాప్స్ చేయండి, ఎన్నికలకు పోదాం మళ్ళీ, నో మోర్. ఇక ఇప్పుడు ఈయన నిర్ణయాలు ప్రజలు భాజపాకు వ్యతిరేకంగా దాదాపు 100,00,000 కోట్ల 75,000 కోట్ల ఒక ప్యాకేజ్ ఇస్తా అన్నప్పటికి కూడా ఆ మధ్యన గోమాం 130,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తా అన్నా కూడా ప్రజలు ఏకపక్షంగా ఈరోజు ఏది సోషలిస్ట్ బ్యాచ్కి అవకాశం ఇచ్చింది. మీరు అక్కడ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నానికి నితీష్ కుమార్ను పురిగొల్పుతున్నట్టుగా మనం అనుకోవాలి. సరే బీజేపీ మిత్రులు లేరు చేయబడి దాని కౌంటర్ పార్ట్ పక్కన పెడితే ఈరోజు గవర్నర్ యొక్క పాత్ర, భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఎనాక్ట్ అయితే ఇమ్మీడియట్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన ఆర్జేడీని ఇప్పుడు పిలవాలి. 27 మాకున్నాయి, ఇంకా వచ్చేవాళ్ళు మీ నితీష్ కుమార్ ఇట్లా మధ్యంతరంగా చేతులు ఎత్తేసినందుకు మాకాయ వచ్చేటోళ్ళు ఉంటారు, మీకాయ వచ్చేటోళ్ళు ఉంటారు. మళ్ళీ ఇది గోవా లెక్కనో మణిపూర్ లెక్కనో చేయొద్దు, లేదంటే ఉత్తరాఖండ్ లెక్కనో మా ఎమ్మెల్యేస్నే తీసుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయొద్దు. అసలు ఇలాంటి రాజ్యాంగ వక్రీకరణలు కానీ రాజ్యాంగాన్ని అబాసుపాలు చేసే ప్రక్రియ కనుక రేపు గవర్నర్ మీన్స్ అంటే ఇక్కడ తమిళనాడులో కనుక విద్యాసాగర్ రావు గారు చేసినట్టుగా చేస్తే మళ్ళీ వీళ్ళకి అనుకూలంగా వచ్చే నిర్ణయం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశమే లేకుండా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా ఆలోచిస్తున్నది ఈ క్రైసిస్ వచ్చినప్పటి నుంచి మధ్య మార్గంగా ఇద్దరు మిత్రులను కలపడానికి చేసిన ప్రయత్నంలో తను ఎప్పుడు కూడా కలిసి రాలేదు. ఎవరికి, తను ఉపరాష్ట్రపతిగా మిస్టర్ గాంధీకి ఇచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పినాడు, కోవింద్కు తను ఇచ్చేసి ఈ ఇప్పుడు ఏ రకంగా స్పందిస్తాడనే దాని బట్టి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో మిత్రులైనా ప్రత్యర్థులైనా శత్రువులైనా సరే ప్రజలకు ఎప్పుడు కూడా బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి కొరకు మనం ఇంత ఇప్పుడు 1,00,000,000 జనాభాకు సంబంధించిన రాజకీయ ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అనేది ఒకటి. వారు ఏమంటున్నారు, పుల్లారావు గారు ఇంతసేపు మాట్లాడి ఇప్పుడే పోకపోవచ్చు అంటే పోతడనే ఒక ఉద్దేశమే కదా, అంటే వాళ్ళిద్దరికి కలిస్తే 122 భారతీయ జనతా పార్టీ కనుక ఎన్నికలు జరిగితే పూర్తి స్థాయిలో తమకు మద్దతు ఉంటుంది, ప్రజల మద్దతు అని ఒకవేళ కనుక ఏదైనా సర్వే చెప్పినట్టయితే వాళ్ళకు నమ్మకం కలిగినట్టయితే నితీష్ కుమార్ కూడా ఎవరు, దే విల్ గో ఫర్ ఎలక్షన్స్. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అయితే కాదు ఇది, రాష్ట్రపతి పాలన ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేసిండు, ఇది సాధారణమైన రాజీనామా. ఈ రాజీనామాను గవర్నర్ దృష్టికోణం నుంచి మాత్రమే మనం ఆలోచించాలి. రేపు డెవలప్మెంట్స్ ఎట్లుంటాయి అనే దాన్ని బట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీని పిలుస్తారా లేదా, లేదు ఆర్జేడీని కాకుండా నాకు తెలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచగల శక్తి ఉన్నట్టయితేనే పిలుస్తారు తప్ప సింగిల్ లార్జెస్ట్ ని పిలవాలి, సెకండ్ వచ్చిన వాళ్ళు పిలవకూడదని రాజ్యాంగం. ఇప్పుడు గోవాలో అదే పరిస్థితి వచ్చింది కదా, గతంలో వాళ్ళ ప్రాక్టీస్ బట్టే చెప్తున్నా నేను, ఇస్ ప్రాక్టీస్. ఇప్పుడు రాష్ట్రపతి పాలన తెచ్చే ప్రయత్నం చేస్తే వారన్నట్టు రాష్ట్రపతి పాలన అనంతరం ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీ వైపు పోవాలన్నట్టు, లేదు అంటే మోడీ నీతిపరమైన ఒక ఫీలర్ స్టార్ట్ చేస్తాడు. అంటే ఎటు పోవాలనుకున్నప్పుడు ఇంత మొన్ననే ఎలక్షన్స్ ఫెయిల్ చేసినాం మళ్ళీ ఎందుకు ఇటు ఉండాలనే ఒక ఆలోచన కనుక వాళ్ళు వచ్చినట్టుగా క్రియేట్ చేయడానికి బీజేపీ మంచి డ్రామా క్రియేట్ చేస్తుంది. మనం ఇదంతా చూసినాం, ఉత్తరాఖండ్లో చూసినాం, మిగతా రాష్ట్రాల్లో కూడా చూసినాం. ప్రత్యేకించి స్క్రీన్ ప్లే తమిళనాడులో ప్రజలందరికీ తెలుసు, శశికళను ముఖ్యమంత్రిని కానియకుండా చేసిన ఎత్తుగడ అడ్వాన్స్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇచ్చిన చరిత్ర కూడా మనం చూసినాం. కాబట్టి ఇది ప్రజాస్వామ్యాన్ని
పరిహాసం చేసినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నిజంగా త్రిపాఠి మీద నేను ముందు కామెంట్ చేస్తే రేపు ఆయన అట్లా యాక్ట్ కాకపోతే నేను క్షమాపణ కూడా చెప్పొచ్చు కాక, కానీ నేను అనుకుంటున్న లైన్ మాత్రం ఇట్లా ఉంటే కంపల్సరీ బీజేపీ భవిష్యత్తులో మొత్తం రాజ్యాంగ వ్యవస్థని కొలాప్స్ చేయడానికి కుట్ర చేస్తుందని ఆలోచించక తప్పదు. ఒకటి, ఇంకా మేము నీతికరమైన పరిపాలన ఇస్తామని, మేము అవినీతి లేని పరిపాలన అని చెప్పే నైతిక హక్కును భాజపా కోల్పోయింది. ఇప్పటికీ నాకున్న అంచనా ప్రకారం ప్రజలకు తెలుస్తుంది, ఎందుకంటే జిఎస్టీ అనేది ప్రజల్ని దోచుకోవడానికి పెద్ద ఎత్తున బడా పెట్టుబడిదారు. అవినీతి అంటే ఒక వ్యక్తి 1,000 రూపాయలు 100,000 రూపాయలు 1,00,000 రూపాయలు అవినీతి చేయనక్కర్లే, ప్రజల సొమ్మును దోచినోడు ఎవడైనా అవినీతి పరుడే. ఇలా డిమానిటైజేషన్ తో దాదాపు 150 పాలసీస్ వల్ల నా జోబులో ఉండే 2 రూపాయలు కాస్త 1 రూపాయి అయితే దోపిడే, దాన్ని నేను అంటున్నా నేను. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో భాజపాకు భవిష్యత్తులో ఇలాంటి రాజకీయాలు చేస్తే మూల్యం తప్పదనేది ఒక హెచ్చరికగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ అదంక్ దయగర్ గారు, అలాగే పులారా గారు థ్యాంక్ యూ సార్, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో పిలిచినా కానీ టీవీ ఫైవ్కి వచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది ఇవాళ బీహార్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాజీనామా చేయనందుకు పూర్తి స్థాయిలో క్యాబినెట్ని రాజీనామాను సమర్పించడం జరిగింది. దాంతో ఉప ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అంటే త్వరలో ఏం జరగబోతుందో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో ఒకప్పుడు కలిసి అధికారం పంచుకున్న నితీష్ కుమార్ మళ్ళీ భారతీయ జనతా పార్టీ చేయి అందుకుంటారా? ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే 124 సీట్లతోటి సాధారణ మెజార్టీకి 2 సీట్లు ఎక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా ఆర్జేడీకి కాంగ్రెస్ కలిపినా కానీ కొన్ని సీట్లు 107 సీట్లు దాదాపు ఇంకా 15 నుంచి 16 సీట్లు వాళ్ళకి కావాల్సి ఉంటుంది. అయితే భాజపా మిత్రపక్షాలు కూడా 5 సీట్లు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీతో కలిసి నితీష్ నడుస్తారా, లేక రాష్ట్రపతి పాలన మనకు పులారా గారు చెప్పినట్టు పెడతారా, లేక గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఏ నిర్ణయం వెలువడించబోతా ఉన్నారు, ఎటువంటి పరిణామాలు బీహార్లో సంభవించబోతా ఉన్నాయి, దేశ రాజకీయాలను ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయా, ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది. దానికి అనుగుణంగా టీవీ ఫైవ్ కూడా ప్రత్యేక చర్చ చేపడుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చర్చలో పాల్గొన్న పులారావు గారికి, అద్దంకి దయకర్ గారికి నమస్కారం.